జనసేన ప్రధాన కార్యదర్శిగా శ్రీ నాగబాబు గారు అంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక లేఖను విడుదల చేశారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. జనసేన ప్రధాన కార్యదర్శిగా శ్రీ నాగబాబు గారు కొన్నేళ్ల నాగబాబు గారిని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేశారు. నాగబాబు ప్రస్తుతం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యునిగా పార్టీ సేవలు అందిస్తున్నారు. ఆయన సేవలు మరింత విస్తృతంగా పార్టీకి ఉపయోగపడే విధంగా కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. దీంతో విదేశాల్లో ఉన్న పార్టీ ప్రతినిధులను అభిమానులను నాగబాబు గారు సమన్వయపరచనున్నారు. ఎన్ఆర్ఐల సేవలను పార్టీకి సమర్థవంతంగా ఉపయోగపడే విధంగా నాగబాబు గారు సేవలు అందిస్తారు. అదేవిధంగా నెల్లూరుకు చెందిన ఉన్నత విద్యావంతుడు గత కొన్నేళ్లుగా జనసేన పార్టీకి పరోక్షంగా సేవలందిస్తున్న శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారికి పార్టీకి సంబంధించి కొన్ని ముఖ్య వ్యవహారాల బాధ్యతలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు అప్పగించారు. జాతీయ మీడియాకు పార్టీ తరఫున అధికార ప్రతినిధిగా సేవలు అందించడంతో పాటు రాజకీయ శిక్షణ తరగతులు, బూత్ స్థాయి పర్యవేక్షణ, పార్టీ అంతర్గత క్రమశిక్షణ, నిర్వహణ బాధ్యతలను శ్రీ అజయ్ కుమార్ గారికి అప్పగించారు. డిగ్రీ వరకు నెల్లూరులో చదివి శ్రీ అజయ్ కుమార్ ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశారు. విద్యార్థి నాయకుడిగా ఓయూలో చురుకైన పాత్ర పోషించారు. రాజకీయ నేపథ్యం గల కుటుంబం నుంచి వచ్చిన అజయ్ గారికి వివిధ రంగాల్లో నుంచి ప్రవేశం ఉండడంతో పాటు మానవ వనరుల అభివృద్ధిలో అపార నైపుణ్యం కలిగి ఉన్నారు. వీరిద్దరూ పార్టీకి మేలైన సేవలు అందిస్తారన్న గట్టి నమ్మకాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు వ్యక్తం చేశారు. శ్రీ నాగబాబు అజయ్ గారులకు అభినందనలు తెలిపారు. ఇది ఈ లేఖ సారాంశం.